హలో ఫ్రెండ్స్ కల్కి మూవీ నుండి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఇదే ఆ పోస్టర్ ఈ పోస్టర్ లో మీరు చూసుకున్నట్లయితే హ్యాపీ బర్త్డే బిగ్ బి అని చెప్పి కల్కి అనేటటువంటి క్యాప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట దీన్ని ఫస్ట్ లుక్ గా అంటున్నారు అండ్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా అంటున్నారు ఎందుకంటే మీరు కల్కే టీచర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వ్యక్తి మనకు దర్శనమిస్తాంలే కానీ ఎలాంటి లుక్ ఎక్కడ కూడా కల్కే టీచర్ లో మనకు కనిపించట్లేదు ఇంత మట్టి కూడా డిస్కషన్ చేయలేదు అనమాట సో దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి అసలు ఎవరు బిగ్ బి ఎవరు ఏదో ముసుగు కట్టుకొని కూర్చుండు ఫస్ట్ లుక్ అంటే మొహం కనపడాలి కదా మొహం కనపడకుండా ఎందుకు రిలీజ్ చేశారు ఎవరైనా అనేటటువంటి బాగా అంటే బాగా క్వశ్చన్స్ వచ్చాయనమాట ఇన్స్టాగ్రామ్ లో నాకు చాలా మంది మెసేజ్ చేశారు ఇంకొంతమంది అయితే అతను కమల్ హాసన్ అంటున్నారు ఎందుకంటే కళ్ళు చూడండి సేమ్ మన కమల్ హాసన్ కళ్ళున్నట్టే ఉంది ఆ కట్అవుట్ కూడా ఆ విధంగానే ఉంది కమల్ హాసన్ గారు లుక్ ఇందులో డౌట్ లేదని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట అంటే తెలియని వాళ్ళు తెలియని వాళ్ళకైతే ఈ పాటికి నేను ఎవరు అర్థమైపోయి ఉంటది అనమాట ఒక్కసారి వెళ్ళి కొట్టండి హూ ఈజ్ బిగ్ బి అని బిగ్ బి అంటే బిగ్ బాస్ కాదండి ఆయన బిగ్ బి అంటే మన అమితాబ్ బచ్చన్ గారు అమితాబ్ బచ్చన్ గారు లుక్ అని చెప్పి ఇది క్లారిటీగా అర్థమవుతుంది మన అమితాబ్ బచ్చన్ గారు పుట్టినరోజు ఉంది సో దాన్ని సందర్భించుకొని ఈ విధమైనటువంటి లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మీరు ప్రభాస్ ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేసిన మిగతా ఏ యాక్టర్స్ ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేసినా కనీసం మోహన్ చూపించేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఈ బిగ్ ఇది ఎందుకు మోహన్ చూపించట్లేదు అనేటటువంటి డౌట్స్ అన్ని కూడా మీ మైండ్ లో కూర్చుండొచ్చు ఫ్రెండ్స్ ఇతని క్యారెక్టర్ ఏదైతే ఉందో అది యునిక్ క్యారెక్టర్ అనమాట అశ్వత్థామ క్యారెక్టర్ అంటారు అశ్వత్థామ ఎవరైతే ఉన్నారో అతని గురించి మన పురాణాలైనా మన శ్రీకృష్ణ వారైనా ఒక రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చారనమాట ఆల్రెడీ సినిమా పేరు కల్కే టూ ఎయిట్ నైన్ ఎయిట్ అంటే కల్కి అవతారం మనకి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో మన ముందుకు రాబోతుంది అనేటటువంటిది అర్థమవుతుంది ఆ టైంలో చెడు అనేది విపరీతంగా పెరిగిపోద్ది సో దుష్టులు అనేవాళ్ళు కూడా విపరీతంగా పెరిగిపోద్ది లైట్ అంతా కూడా ఆఫ్ అయిపోతూ ఉంటుంది డార్క్నెస్ చీకటి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది ఆ చీకటి నుండి ప్రజల్ని రక్షించి వెలుగుని చూపించడానికి ఒక సూపర్ హీరో రావడం జరుగుతుంది అదే మన కల్కి అనమాట సో ఆ కల్కి విధంగా ఉన్నాడంటే మరి ఆ కల్కి కోచింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి ఎస్ ఇప్పుడు మన శ్రీకృష్ణ వారైనా ఏదో ఒక గురువు దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వారే మన రాముల వారైనా ఆల్రెడీ విద్య నేర్చుకొని మనకు చూపించిన వాళ్ళే పేద ప్రజల్ని రక్షించిన వారే మరి అదే విధంగా కల్కి కూడా ఖచ్చితంగా ఒకళ్ళ దగ్గర విద్య నేర్చుకోవాలి ఆ వ్యక్తే ఈ వ్యక్తి అనమాట అతని మన అశ్వత్థామ అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది దీని గురించి కొత్తం కాదు ఆల్రెడీ టీజర్లో లో కూడా మాస్ కరుక్కున్నట్టు ఒక వ్యక్తి మనం కనపడ్డారు ఆయన అమితాబ్ బచ్చన్ ఈయన కూడా అమితాబ్ బచ్చన్ ఫ్రెండ్స్ అండ్ ఈ లుక్ చూసినప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే అస్సలు శిస్సులైన సేవుకుల్లోగా అసలు శిస్యలైన రక్షకుల్లాగా కనపడ్డాడు అనమాట ఈవెన్ దో నాకు ప్రభాస్ ఫస్ట్ లుక్ అన్నా కానీ ఈ లుకే బాగా నచ్చింది మొత్తం ఎందుకు కప్పేసుకుంటు బ్రో అంటే మన పురాణాలు చెప్పింది ఆయనే నువ్వు చేసేటటువంటి విద్య కాని రావాలి నువ్వు చేసేటటువంటి యుద్ధం కాని రావాలి కానీ నువ్వు కాని రాకూడదు అనేటటువంటి మన కృష్ణుల వారు బోధించినటువంటి ఒక సూక్తిని మన నాగశ్విని చాలా అంటే చాలా జాగ్రత్తగా డీటెయిల్ చేసి మనకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నది చెప్పే జాగ్రత్తగా అవుతాం అండ్ మీరు ఒక్కసారి ఈ కర్ర అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కర్ర మాత్రమే కాదు బాణం ప్లస్ బల్యం కూడా ఆల్రెడీ మనం టీజర్ లో చూస్తున్నట్టయితే ప్రభాస్కి ఇక్కడ ఒక బల్యం అనమాట మన ప్రభాస్ తప్పుకుంటాడు సో అది ఏదో కాదు అది మన బిగ్ బి మన అశ్వత్థామ చేతిలో కనపడుతున్నటువంటి ఈ కర్రగా చెప్పుకోవచ్చు మన అశ్వత్థామకి కల్కి యుద్ధం జరిగేది అంటే అమితాబ్ బచ్చన్ కి ప్రభాస్ కు మధ్య భీకరమైనటువంటి ఫైట్ ఉంటది ఎందుకు కొట్టుకుంటారు అంటే అశ్వత్థామ ప్రజల్ని రక్షించడానికి వచ్చిండు కల్కి ప్రజల్ని రక్షించడానికి వచ్చిండు కానీ వీళ్ళిద్దరు విలన్స్ అనుకుని ఒకరిని ఒకళ్ళు అటాక్ చేసుకుంటారు దాన్ని కూడా మనకి క్షుణ్ణంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే వెనక సైడ్ వెలుగు కనపడుతుంది అనమాట ఆ వెలుగు యొక్క అర్థం ఏంటో తెలుసా నేను చీకటి నుండి ప్రజల్ని వెలుగులోకి తీసుకెళ్లబోతున్నాను ది సింబాలిక్ గా చెప్పేటటువంటి ప్రయత్నం రెండు కొండల మధ్య అయితే మన బిగ్ బీన్ ఇంచడం జరిగింది కింద చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా సవాలు కనపడుతున్నాయి అంటే చాలా ముద్దులు కనపడుతున్నాయి రాళ్ళు యొక్క హైడెంటిటీస్ యొక్క ఇంకో ఇంకో లెవెల్ అనిపించినాయి ఫ్రెండ్స్ అండ్ ఇంకా చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట దాన్ని ఇంకో వీడియోలో అయినా మూవీ అప్డేట్స్ లో అయినా చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నాకైతే ఈ లుక్ పిచ్చి పిచ్చిగా నచ్చింది సినిమా మీద క్యూరియాసిటీ కూడా జై అనిపించింది సో మీకే విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి ఇదే విధంగా మన ప్రవాసు కూడా ఒక లుక్ రిలీజ్ చేస్తే మట్టికి బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్ టీజర్ చూసి అందరూ కూడా డిసైడ్ చేస్తున్నారు సినిమా అంతా ఇదే విధంగా స్లోగా ఉంటుంది అని అదే ఉండదు టీజర్ ఇన్కంప్లీట్ గా ఉంది కానీ ఈసారి కంప్లీట్లీ టీజర్ ట్రైలైనా త్వరలో మనం ముందుకు వస్తాయని చెప్పి మనమే ఆశిస్తాం ఆల్ బెస్ట్ కల్కి టీమ్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జై హింద్ బై బాయ్